ఇవాళ కూడా నిజంగా ప్రశ్నించే గొంతు గెలవాలి, బీఆర్ఎస్ గెలవాలి, రాకేష్ రెడ్డి లాంటి యువకుడు గెలవాలని మీరు అందరు కూడా కోరుకుంటా ఉన్నారు. మిత్రులారా, ఒక మూడు నాలుగు విషయాలు బాగా ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఆశలు కల్పించి ప్రజలకు బాండ్ పేపర్ల మీద గ్యారంటీలు రాసిచ్చి అధికారంలోకి వచ్చింది. మీరంతా గ్రాడ్యుయేట్స్, చెక్కు బౌన్స్ అయిందనుకో పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడితే ఏమవుతుంది? శిక్ష పడుతుందా పడదా? చెక్కు బౌన్స్ అయితే ఏమవుతుంది? శిక్ష పడుతుంది. మరి బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడాలనా వద్దా? ఏం చెప్పిండ్రు బాండ్ పేపర్ మీద? ఆరు గ్యారంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామని సంతకాలు పెట్టి చేతులల్ల బట్టి కాళ్ళల్ల మొక్కి బాండ్ పేపర్లు ఇచ్చి ఓట్లు అడిగి గెలిచారు. మరి ఏమైనాయి? 180 రోజులైనా 6 గ్యారంటీలకు దిక్కు లేదు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలే, మహిళలకు ఇచ్చిన మహాలక్ష్మి అమలు కాలే, ఇండ్లు కట్టిస్తామన్న హామీ అమలు కాలే, అవ్వా తాతలకు ఇస్తామన్న 4000 పెన్షన్ రాలే, నిరుద్యోగ భృతి రాలే, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు రాలే. అన్నీ మోసాలే. చేసింది జాలక మొన్న పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు మళ్ళా స్టార్ట్ చేసిండు. ఏ ఊరుకోతే ఆ ఊరు దేవుని మీద ఒట్టు పెట్టా ఉన్నాడు. మన వరంగల్ జిల్లాకు వచ్చిండు, సీతారామ చంద్రస్వామి మీద ఒట్టు పెట్టిండు. నల్లగొండకు పోయిండు, యాదాద్రి మీద ఒట్టు పెట్టిండు. మెదక్కు వచ్చిండు, చర్చి మీద ఒట్టు పెట్టిండు. చూసి చూసి నాకు తిక్కకొచ్చింది. ఊకే దేవుని మీద ఒట్లు ఎందుకే? మొన్నటిదాకా బాండ్ పేపర్లు వచ్చినావు, ఇప్పుడేమో దేవుణ్ణి వాడుకుంటున్నావు. ఒకరేమో దేవుడు పేరు చెప్పి ఓట్లు అడిగిండ్రు, ఇంకొకడేమో దేవుడి మీద ఓట్లు పెట్టి ఓట్లు అడిగిండ్రు. నాకు తిక్కకొచ్చి నేను అన్నా, ఊకే దేవుని మీద ఎందుకు పెట్టావయ్యా? 15 ఆగస్టు వరకు నీ 6 గ్యారంటీలు, నువ్వు చెప్పిన రుణమాఫీ నువ్వు చేస్తే నేను నా ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా. రాజీనామా చేయడమే కాదు, మళ్ళా బై ఎలక్షన్ల పోటీ కూడా చెయ్యా. ఈ ప్రజలకు మేలైతే నాకు అదే సంతోషం. అవ్వా తాతలకు 4000 పెన్షన్ వస్తే వారి ముఖంలో ఆనందమే నా ఆనందం. మా రైతులకు 7500 రైతు బంధు పడితే వాళ్ళ కళ్ళల్లోని ఆనందమే నాకు ఆనందం. మా రైతులకు 500 బోనస్ వస్తే వాళ్ళ పెదవుల మీద చిరునవ్వులే నాకు బలం. నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తే అంతకంటే నాకు ఇంకో సంతోషం లేదు. 15 ఆగస్టులో ఒక చెయ్యి, చెయ్యకపోతే నువ్వు రాజీనామాకు సిద్ధంగా ఉన్నావా అన్న. పలికిండా ఇప్పటిదాకా? ఇప్పటిదాకా పలికిండా? అంటే 6 గ్యారంటీలు 15 ఆగస్టులోగా చేసే ఆలోచనలు లేడు. మళ్ళీ 2 లక్షల రుణమాఫీ పేరు మీద డ్రామాలు చేసి డబ్బల ఓట్లేయించుకునే ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి మాటల్లో నిజం ఎంత ఉంటుందంటే, నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి మాటల్లో నిజం అంత ఉంటుంది. ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి, మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు 13వ తారీఖు నాడు ఓట్లు డబ్బలు పడ్డాయి. 14వ తారీఖు నాడు ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టి అంటాడు, దొడ్డు వాట్లకు బోనస్ ఇయ్యా, సన్నాలకే ఇస్తా అన్నాడు. ఇంకా అది 13 తారీఖు పొద్దుగాలు చెప్తే ఎంత మంచిగుండు? 12 తారీఖు చెప్తే పొల్లు పొల్లు కాపోవు. కాంగ్రెస్ పార్టీ డబ్బల్ సీల్ అయినాక 14 తారీఖు చెప్తా ఆడు. దొడ్డు వాట్ల సంగతి మీకు తెలియదా? సన్న వాట్ల సంగతి మీకు తెలియదా? పొద్దుగాల నేను జగిత్యాల పోయినా, జగిత్యాలలో వడ్లు పోతలేవు తడిసినాయంటే రైతుల దగ్గరికి పోయినా, పూడూరు గ్రామం కొడిమేల మండలం ఆడికి పోయిన తర్వాత మొత్తం వడ్లు మొలకెత్తినాయి, గవర్నమెంట్ కొంటలేదు, నెల రోజులైందని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఆ జిల్లా అధికారికి ఫోన్ చేసిన, ఈ జిల్లాలో ఎన్ని ఎకరాల్లో వడ్లు సాగైంది, అందులో దొడ్డు రకం ఎంత సన్న రకం ఎంత అని అడిగిన, 3,700 ఎకరాలు మా జిల్లాలో వరి సాగైంది, అందులో 350 ఎకరాలు దొడ్డు వడ్లే, 600 ఎకరాలే సన్న వడ్లు అన్నది. అంటే ఏందన్నట్టు రేవంత్ రెడ్డి కథ? 99.99% దొడ్డు వడ్లు ఇచ్చిన వాళ్ళకు మొండి చేయి చూపించిండు, 0.01% సన్న వడ్లు వండించిన వాళ్ళకు బోనస్ ఇస్తా అంటాడు. ఇది రైతుల చెవిలో పూలు పెట్టుడు కాదా?
99% వాళ్ళకి ఎగబెడతాడట, 0.01 వాళ్ళకి మాత్రం బోనస్ ఇస్తా అంటాడు. ఆ బోనస్ మనకు తెలియదా? జై కిసాన్ లాంటి సన్నరకం వడ్లు పండితే వాళ్ళే కళ్ళకొచ్చి 3,000 కొనుక్కపోతున్నారు. నువ్వు ఇచ్చేది ఏంటి 500? నువ్వు 2,200, 500 కలిపితే నువ్వు ఇచ్చేది 2,700. వాళ్ళు రైస్ మిల్ వల్లే కళ్ళకొచ్చి కళ్ళకు అద్దుకొని తడిచిన వడ్లు పచ్చి వడ్లే 3,000 కొనుక్కపోతున్నారు. నువ్వు ఇచ్చేది ఏంటి నాయన? అంటే ఈ బోనస్ బోగస్ అయిందా లేదా? అన్ని బోగస్ మాటలే. నిరుద్యోగ యువతకి ఏం చెప్పారు? 2,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా తమ్మి? 30,000 ఇచ్చినా 30,000 ఇచ్చినా అంటే నువ్వు ఇచ్చింది ఏందైనా? నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్, పరీక్ష పెట్టింది బీఆర్ఎస్ గవర్నమెంట్, పరీక్ష ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్, స్క్రూటినీ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్, సర్టిఫికెట్లు వెరిఫై చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. నువ్వు కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే నువ్వు ఇచ్చినావు. అది ఇచ్చి నేనే ఇచ్చినా అంటాడు. వెనకటికో సామెత ఉండే, మొత్తం వండి రెడీ పెట్టిండట, వంట అంతా తయారైందట, అన్నం అయిందట, కూరలు అయిందట, అంత వంట వండి రెడీగా ఉన్నది. ఒకడెవడో వడ్డిచ్చడానికి వచ్చిందట, వాడి ఇంత వడ్డిచ్చి అంత నేనే చేసిన అన్నాడట. ఇక వండినోడు అయిపోయిండు, చెమట వండినోడు, కూరగాయలు కోసినోడు, బియ్యం వండినోడు, అన్నం వండినోడు, అంత పోయింది, వడ్డిచ్చి అంత నాదే అన్నాడట. రేవంత్ రెడ్డి కథ కూడా గట్టినే ఉన్నది. బిడ్డ 30,000 కేసీఆర్, నువ్వు చెప్పిన 2,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి నీకు 6 నెలల టైమే ఉంది. ఈ 6 నెలల 2,00,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే నిన్ను విడిచిపెట్టరు మా నిరుద్యోగ యువత, నిన్ను విడిచిపెట్టది మా బీఆర్ఎస్ పార్టీ అని మనకు చేస్తా ఉన్నారు. దయచేసి ఆలోచించండి, ఎన్ని మాటలు చెప్పిండు? 25,000 టీచర్ ఉద్యోగాలతో మెగా డిఎస్సి అని మొండి చేయి చూపించిండు. నిరుద్యోగ యువతకు ఫీజులే ఉండాయన్నాడు, ఫ్రీ అప్లికేషన్ అన్నాడు. 400 రూపాయలు ఉన్న టెట్ పరీక్ష ఫీజును 2,000 రూపాయలకు పెంచింది పుణ్యాత్ముడు. అంటే మాటలు కోటలు దాటినాయి, చేతలు మాత్రం గడప దాటని పరిస్థితి ఉన్నది. ఇవాళ కస్తూర్బా టీచర్లు ఉంటారు పాపం, ఈయన ఎంత పెద్ద డైలాగ్ కొట్టిండు, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక కస్తూర్బా టీచర్లకు 12 నెలల జీతం ఇచ్చారు. కస్తూర్బా టీచర్లకు మెటర్నిటీ సెలవు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, వాళ్లకు లీవులు ఇచ్చారు, ఉద్యోగ భద్రత కల్పించింది బీఆర్ఎస్ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారు రెచ్చిపోయి నేను ఛాయ్ తాగినంత టైంలో మిమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని డైలాగ్ కొట్టిండు. 6 నెలలైనా రేవంత్ రెడ్డికి పాపం ఛాయ్ తాగేంత టైం దొరకలేదు. కస్తూర్బా టీచర్ల సమస్యలు పరిష్కారం చేయడానికి ఆయనకు ఛాయ్ తాగినంత టైం దొరకలేదు. బయట ఉన్నప్పుడు మస్తుగా మాట్లాడిండు, కుర్చీ మీద కూర్చున్నాక 6 నెలలైనాక ఇప్పుడు కేసీఆర్ ఏందో ఆయనకు కనబడుతున్నది. కేసీఆర్ ఉండగా రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే ఇవాళ 14 గంటల కరెంట్ వస్తలేదు. దావకాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావట్లేదు. ఈ ప్రభుత్వం ఈ రకంగా రివర్స్ గేర్లు నడుస్తున్నది. కొత్త ప్రభుత్వం వస్తే పాతల కంటే మంచిగా పనిచేయాలి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బండి ముందుకు పోతలేదు, రివర్స్ గేర్ వెనుకకే పోతున్నది. ఒక్కొక్క పథకం క్యాన్సిల్ అవుతా ఉన్నది, అన్నీ రద్దులే. ఇప్పుడు అటుగా రేపో మాపో ఓట్లు అయిపోయినాయి కదా, ఎమ్మెల్యే అయిపోయింది, ఎంపీ అయిపోయింది, ఇప్పుడు కరెంటు బిల్లు పెంచుతారటిగా. ఇవాళ పేపర్లలో లీకులు రాయించిండు, ఇక కరెంటు బిల్లు పెంచకపోతే బండి నడిచేట్లేదు, బిల్లులు పెంచుతాను షురువు చేసిండు. రిజిస్ట్రేషన్ ఆఫీసులలో ధరలు పెంచుతారట, ల్యాండ్ వాల్యూ పెంచుతారట, రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారట, గరీబ్ వాళ్ళ రైతుల నడ్డి విరుస్తా అంటుండు. ఇగో ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కోతలు వాతలు. ఇవాళ అన్ని సంక్షేమ పథకాల్లో కోతలు పెడుతుండు, ప్రజలకేమో ధరలు పెంచి, కరెంటు బిల్లులు పెంచి, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి వాతలు పెట్టడానికి సిద్ధమవుతా ఉంది. అందుకే మనమందరం కలిసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సురుకు పెట్టండి. ఆయన సంగతి ఏందో అసెంబ్లీలో మేము తేలుస్తాం. ఎంబడవర్తం మేమందరం, మీ పక్షాన శాసన మండలిలో తమ్ముడు రాకేష్ రెడ్డి పోరాడతాడు, శాసనసభలో మేం పోరాడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా జర్నలిస్టులు కూడా ఆలోచించాలి. కేసీఆర్ మీకు జర్నలిస్ట్ సంక్షేమ నిధి పెట్టిండు, బ్రహ్మాండంగా జర్నలిస్ట్ భవన్ కట్టించిండు హైదరాబాద్లో, మా దయన్న ఇళ్ళ స్థలాలు ఇప్పించిండు, మీ అందరికీ ఇండ్లు కూడా ఇచ్చిండు మా దయన్న. ఏం చెప్పిండ్రే కాంగ్రెస్ వాళ్ళు?
జర్నలిస్ట్లకు 100 కోట్లు ఇస్తాం. 100 రూపాయలు వచ్చినాయి ఎవరికన్నా? 100 రూపాయలు వచ్చినాయి, 100 కోట్లు ఇస్తా అని చెప్పారు కదనే, 50 అయినాయి. మేధావులు మా జర్నలిస్టులు కూడా దయచేసి ఆలోచించి మీరందరూ కూడా ప్రశ్నించే గొంతు, నిజమైన గొంతు రాకేష్ రెడ్డిని ఆశీర్వదించాలని మా జర్నలిస్టులను కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇలా అన్ని శాఖల్లో వాళ్ళ చేతగాంతనాన్ని విద్యుత్ శాఖ ఉద్యోగులను వేధిస్తున్నారు, కరెంటు పోతే కరెంటు ఇంజనీర్లు అందిస్తున్నారు. నువ్వు ఇంజనీర్లను దిట్టుడు కాదు, నిన్ను నువ్వు దిట్టుకో. ఎందుకో కేసీఆర్ ఉండగా ఇదే ఇంజనీర్లు కష్టపడ్డారు, 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు, కాను రెప్పగొట్టనంతసేపు కరెంటు పోకుండా కరెంట్ ఇచ్చిండ్రు. నువ్వు రాగానే పోతుందంటే నీ పరిపాలనలో తప్పున్నది, నీ ఆలోచనలో తప్పున్నది. నీ చేత కాని తనాన్ని విద్యుత్ ఉద్యోగుల మీద పెట్టి మా ఉద్యోగులను అవమానపరిస్తే చూస్తూ ఊరుకోం, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మా ఉపాధ్యాయులను కొట్టావు, మా ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ చేసి ఇవాళ ఉపాధ్యాయులను కూడా అవమానపరిచే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. అందువల్ల అందరూ ఆలోచించండి, అన్ని వర్గాలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. నడిమిట్ల బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు, మరి ఏమన్నా కాంగ్రెస్ మీద కోపం కొద్దీ బీజేపీ వాళ్ళ గిట్ట ఓటేసిండ్రు అనుకో, పేనె మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది, అది ఇంకా డేంజర్. అది 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, 2 కోట్లు కాదు కదా, 2 లక్షలు కూడా ఇవ్వలే. మేక్ ఇన్ ఇండియా అన్నారు, అంతా మేక్ ఇన్ చైనానే నడుస్తున్నది. విదేశాల్లో నల్లధనం తెస్తామన్నారు, రూపాయి తెచ్చింది లేదు, ఎవరికి రూపాయి ఇచ్చింది లేదు. బడా బడా కంపెనీలకు అదానీ అంబానీలు ప్రపంచ కుబేరులుగా మారిండ్రు తప్ప గరీబోళ్ళు ఎవరు మారలే. రూపాయి విలువ తగ్గిపోయింది, పేదరికం పెరిగింది, ఆకలి పెరిగింది, నిరుద్యోగత పెరిగింది. బీజేపీ పాలనలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది, పేదరికం పెరిగింది తప్ప పేదలకు ఒరిగింది ఏమీ లేదు. అందువల్ల ఆలోచించండి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రశ్నించే గొంతుక, రేపు అసెంబ్లీలో కానీ ఈ తెలంగాణలో తెలంగాణ గొంతుక ఉండాలంటే అది కేవలం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడగలుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అధికారం మీద ప్రేమ, రాజకీయాల మీద ప్రేమ, దేశంలో గద్దెనెక్కాలంటారు, కానీ వాళ్ళకు మన బాధలు బట్టాయి. ఇవాళ తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ నీళ్ల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అందువల్ల దయచేసి ఇది తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, దీన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రశ్నించే గొంతును గెలిపిస్తే రేపు కాంగ్రెస్ బీజేపీల మీద పోరాటం చేయగలుగుతాం. లేదంటే ఏమంటాడు రేవంత్ రెడ్డి, నేను లేచి అసెంబ్లీలో మాట్లాడినా అనుకో, హరీష్ రావు నువ్వు పోయి పాలకుర్తిలో మస్తుగా చెప్పినావు, 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినావని చెప్పినావు, రైతులకు 7,500 ఎగ్గొట్టినా అని చెప్పినావు, నిరుద్యోగ భృతి 4,000 ఎగ్గొట్టినా అని చెప్పినావు, నువ్వు ఎన్ని చెప్పినా నాకే ఓటేసిర్రు రా, ఎగ్గొట్టినా నాకే వేసినారు అంటాడు అంటాడా? రేపు నేను మాట్లాడాలంటే పాలకుర్తిలో నీకు సురుకు పెట్టిర్రు, ఇప్పటికైనా 4,000 ఇస్తావా అయ్యావా, నీ సంగతి ఏందని బల్ల గుద్ది నేను అడగగలుగుతా. తప్పిపోయి కాంగ్రెస్ కోటేస్తే ఏమవుతుంది? వాళ్ళ మోసాలకు మద్దతు పలికినట్టు అవుతుంది, వాళ్ళ అబద్ధాలను ఒప్పుకున్నట్టు అవుతుంది. దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ, నేను ఎక్కువ ఇంకా శుద్ధి పెట్టకుండా, నాకైతే నమ్మకం కుదిరింది. రానోళ్ళు ఇక్కడ దాదాపు 2,000కి పైగా గ్రాడ్యుయేట్లు ఉన్నారు, ఒక్కొక్కరు పేరు రాసి సంతకం పెట్టి వచ్చింది 2,000 మంది. నేను చూసిన లిస్టు 2,100 అయిందట. ఈ 2,100 ఇంకొక ఓటు సంపాదించిన మనిషికి 2 ఓట్లు సంపాదించినా మీరు 8,000 ఓట్లు అయితాయి. దయచేసి 4 రోజులు కష్టపడండి, వచ్చే 5 ఏళ్ళు మీ హక్కుల కోసం మేము పోరాడతాం, మీకు అండగా ఉంటాం. జై తెలంగాణ.